షలోం. లూకాసు వార్త 3:8. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ chapter 3:8. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెంటెన్స్. క్రైస్తవ జీవితాలు ఫలించకుండా నిస్సారంగాను ఇతరుల ఎదుట సాక్ష్యంను నిలబెట్టుకోలేకపోవటానికి ప్రధాన కారణం మారు మనస్సుకు తగిన ఫలం లేకపోవటమే. అప్పటి వరకు ఇతర విశ్వాసాల్లో ఉన్నటువంటి మనస్సును క్రీస్తు వైపుకు మళ్లించటమే మారు మనస్సు అని అనుకుంటే పొరపాటే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును అని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నారు. మరి తండ్రి చిత్తమేమిటి? అది ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తిని ఫిజికల్గా ఫాలో అయితే తన వెనుక అడుగులో అడుగు వేస్తాం. దానికి ఎలాంటి బుద్ధి కానీ లేదా తెలివితేటలు కానీ అవసరం లేదు. ఎప్పుడైతే ఆ మనిషి హృదయాన్ని చేరగలిగి వారి యొక్క ఆలోచనలు గ్రహిస్తామో అప్పుడే మన నడవడిని మార్చుకోవటానికి, వారికి అనుగుణంగా మనము నడుచుకోవటానికి ప్రయత్నిస్తాం. దీనికి మాత్రం మన ప్రయత్నం చాలా అవసరం. ఈనాడు అనేక మంది హృదయానుసారులుగా కాక కేవలం భక్తిపరులుగా మిగిలిపోతున్నారు. కారణం వారు భక్తిలోని శక్తిని ఆశ్రయించకపోవటమే. న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటానికి పరిశుద్ధాత్మని ప్రేరేపణ నడిపింపు ఎంతో అవసరం. అప్పుడే మన జీవితం ఫలభరితంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉంటుంది. ఫలించాలంటే క్రీస్తులో అంటకట్టబడి ఉండాలి. ప్రేమమయుడైన మా తండ్రి, మేము ఫలించేవారుగాను, ఎక్కువగా ఫలించేవారుగాను, బహుగా ఫలించేవారుగాను, మా ఫలము నిలిచి ఉండులాగునను మమ్మను దీవించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ ప్రిపరలోకపు తండ్రి. ఆమెన్.